నమస్తే, నా పేరు కిరణ్ మై. పెన్షన్ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ జన సైనికులు, వీర మహిళలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అకేపాలెం హైవే నుండి ర్యాలీ సాగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. జగన్ సర్కారు ప్రజలపై భారాలు మోపడమే పనిగా పెట్టుకుందని ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్ మండిపడ్డారు. ఓవైపు ఛార్జీల మోత, మరోవైపు పన్నుల భారంతో సామాన్యులు బ్రతకలేని పరిస్థితి నెలకొందన్నారు. కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. పెన్షన్ విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఈ రోజు ఫ్యాన్ కి ఓటేసినందుకు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కనీసం ఫ్యాన్ కూడా వేసుకోలేనటువంటిది హీన స్థితికి తీసుకువెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. మరి ఏదైతే మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచిన విధానాన్ని చూసినట్లయితే మరి పేద మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల కన్నా కూడా సంపన్నుల్ని ఆదుకునే విధంగా మీరు పెంచినటువంటి విద్యుత్ టారిఫ్లు చూసినట్లయితే మీకు ఈ పరిపాలన పట్ల ఉన్నటువంటి మరి ఈ నిర్లక్ష్యత ఏంటి అనేది కూడా స్పష్టంగా అందరికీ కూడా అర్థమవుతుంది. మరి అప్రకటిత విద్యుత్ కోతలు మరి ఈరోజు పల్లెల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, నగరాల్లో కానివ్వండి, పల్లెల్లో చూసుకున్నట్లయితే 11 గంటల నుంచి 14 గంటల వరకు విద్యుత్ అప్రకటితంగా విద్యుత్ కోతలు, అలాగే నగరాల్లో చూసుకున్నట్లయితే 4 గంటల నుంచి 6 గంటల వరకు విద్యుత్ కోతలు. ఓ పక్కన పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చేసినాయి, చదువుకునే అవకాశాలు లేవు. ఐటీ ఉద్యోగులందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, వాళ్ళకి సరిగ్గా వాళ్ళు వర్క్ చేసుకునే అవకాశాలు లేవు. మరి మీరేమో పవర్ హాలిడేస్ అంటున్నారు, రోజువారీ కూలీలు చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో మరి ఒక పక్కన కొత్త పరిశ్రమలు లేవు, కొత్తగా పరిశ్రమల్లో ఉన్న పరిశ్రమల్లో కూడా వాళ్ళు ఇచ్చే హాలిడేస్ కాకుండా మళ్ళీ మీరు పవర్ హాలిడేస్ ప్రకటించడం వల్ల ప్రజలందరూ కూడా పొట్ట చేతిని పట్టుకుని రోడ్డు మీద వచ్చి అల్లలాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో సంభవిస్తుందంటే కేవలం ఈ యొక్క నిర్లక్ష్య ధోరణి. మరి మీకు ప్రజల మీద ఉన్నటువంటి ప్రజల పరిపాలన మీద అవగాహన లేకపోవడం వల్ల ఒకప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన సమయంలో మిగులు విద్యుత్ ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారంటే మీకు కేవలం పరిపాలన మీద అవగాహన లేదు, ప్రజల పట్ల మీకు బాధ్యత లేని ప్రవర్తించడం వల్ల ఈరోజు రాష్ట్ర పరిపాలన ఇంత అధ్వానంగా తయారైంది. వెంటనే ఈ అప్రకటిత విద్యుత్ కోతలని తగ్గించి రద్దు చేయండి, అలాగే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించండి, అవసరమైతే విద్యుత్ని కొనుగోలు చేయండి, అలాగే పవన విద్యుత్ని, సౌర విద్యుత్ని డెవలప్ చేయండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విద్యుత్ కోతను తగ్గించేంత వరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నారు.